నమస్కారం ప్రియా చౌదరి గారు. ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అంటే ఒకవేళ చెప్తే ఏ విధంగా చెప్పాలంటారు? అంటే ఇది ఆల్రెడీ స్కూల్స్లో ఒక సబ్జెక్ట్ కిందే చెప్తున్నారు నాగరాజ్ గారు. ఇది ఆల్రెడీ చాలా బాగా, ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళకి ఎంత ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారంటే స్కూల్స్ వాళ్ళకి ఏవీలు వేసి చూపించి ఆడియో అండ్ వీడియో రెండు వాళ్ళకి, అంటే సపరేట్ సపరేట్గా గర్ల్స్కి సపరేటు, బాయ్స్కి సపరేటు. బాయ్స్ హౌ టు బిహేవ్ రెస్పెక్టివ్ బిహేవియర్ విత్ గర్ల్స్, తర్వాత గర్ల్స్ ఎలాంటి టచెస్ ఉంటాయి, ఎట్లా అవేర్నెస్గా ఉండాలి అనేది ఆల్రెడీ స్కూల్స్లో చెప్తున్నారు. ఇప్పుడు మీరు అన్నారు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఇంట్లో గురించి మాట్లాడుకోవాలి మనం. సమాజంలో స్కూల్స్లో ఇట్స్ గుడ్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, బట్ స్కూల్స్ ఐ మీన్ ఇంట్లో సమాజంలో ఇది ఎలా ఉంది అంటే అసలు దీని మీద ఎవరికి కూడా బాధ్యత లేదు, అవగాహన లేదు, చెప్పాలనేటటువంటి ఉద్దేశం కూడా ఎవరికి లేదు. కానీ రీసెంట్గా ఒక సినిమా లవ్ స్టోరీ, అది నాకు నిజంగా ఈ సందర్భంగా ఆ సినిమా తీసినటువంటి దర్శకులు శేఖర్ కమల గారు సార్ నిజంగా ఒక మంచి చిత్రాన్ని ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి కాన్సెప్ట్తో జనాల్లోకి పంపించి వాళ్ళల్లో ఎవరైతే తప్పులు చేసి ఉంటారో వాళ్ళని సుత్తి మెత్తగా టర్కిష్ టవల్ తోటి, చెప్పుని టర్కిష్ టవల్తో పెట్టి కొట్టారు, ప్లస్ ఎవరైతే అవి ఫేస్ చేశారు అని పిల్లలు తల్లులకి చెప్పినటువంటి తల్లుల్ని అవేర్నెస్ తోటి పెట్టి ఆలోచనల్లో పడేశారు. సమాజంలో ఒక విధంగా ఇది జరుగుతుంది అనేటటువంటి ఒక మంచి మెసేజ్ని ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. విషయానికి వస్తే నాగరాజ్ ఆ సినిమాలో ఎంత క్లియర్గా చెప్పాడంటే ఆయన సొంత బాబాయిని చూసి ఒక పిల్ల వణికిపోతూ ఉంటుంది. ఆ వణిగిపోయేటటువంటి విషయాన్ని తల్లి గమనించదు, తండ్రి గమనించడు, నాయనమ్మ, అసలు ఆ క్యారెక్టర్స్ అన్ని జీవితంలో ఉన్నాయి సార్, భయంకరంగా ఉన్నాయి. ఆ నాయనమ్మ సపోర్టివ్గా మాట్లాడము, తర్వాత తాగుబోతు తండ్రిని కొంచెం తీసేసినట్టు ఉండడము, ఈ సంపాదన సంపాదించి దౌర్జన్యంగా ఉండేటటువంటి కొడుకుని ఆవిడ ఫేవర్ చేసుకుంటూ రావడము, ఇవన్నీ కూడా సమాజంలో ప్రతి ఇంట్లో జరిగేటటువంటిది. సొంత బాబాయ్ లైంగిక వేధింపులా, కనీసం దీనికి మనం గెస్ చేయగలవా? చాలా ఉన్నాయి. ఇంకా మరీ చెప్పాలి అంటే సొంత తండ్రుల నుంచి కూడా ఉన్నాయి సార్. అవునండి, ఆ కేసులు నా దగ్గరికి వచ్చిన రోజున ఆ రోజు నేను భోజనమే చేయను, భయం సార్. ఎక్కడ ఉన్నాం మనము, ఏం చేస్తున్నాం, ఈ వ్యవస్థను ఎలా మార్చాలి, ఈ వ్యవస్థలో అవేర్నెస్ ఎలా తీసుకురావాలి, వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి, పని కట్టుకుని నేను చెప్పాను అనుకోండి ఎలా ఉంటుంది సార్, దీనికి ఇదే మాటలా, దీనికి ఇదే ఇదే మాట్లాడుతూ ఉంటారు. కానీ జరిగే వాస్తవాలు మాలాంటి లైఫ్ కోచ్లకు మాత్రమే తెలుసు సార్, వేరే వాళ్ళకి తెలియవు. ఎన్ని కేసులు నేను చూశానో మీకు తెలుసా అండి, ఎంతమంది ఆడపిల్లలు అలా ఏడుస్తుంటే తల్లుల్ని కొట్టలేదేమో కానీ నేను కొట్టినంత పని చేశాను నేను. ఆ పిల్లలు నా దగ్గర వాపోతుంటే, ఎందుకంటే ఎలాంటి కేసెస్ వస్తాయి, ఎప్పుడు బయటపడతాయో చెప్తాను. ఈ పిల్లలు ఒక ఏజ్కి వచ్చేసరికి, ఒక స్థాయికి వచ్చేసరికి తల్లిదండ్రుల మాట వినరు, విపరీతంగా విరుద్ధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళంటే లక్ష్య పెట్టరు, తర్వాత ఎలా ఉండకూడదో వీళ్ళు అలా ఉండడం మొదలు పెడతారు. డ్రెస్సింగ్లో కానివ్వండి, మాటలో కానివ్వండి, మొండితనం కానివ్వండి, విపరీతంగా ఉంటాయి. అలాంటి పిల్లల్ని ఏం చేయాలో అర్థం కాక అందరి దగ్గరికి తీసుకెళ్తారు, సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తారు, సైకాలజిస్ట్ దగ్గర, అందరికి వీళ్ళు ఏం మాట్లాడరు సార్, మాట్లాడరు, చివరికి నా దగ్గరికి వస్తాయి. అంటే వీళ్ళు మాట్లాడించరా సార్, వాళ్ళు చాలా ట్రై చేస్తారు సార్. ఎక్స్పెషల్లీ లైఫ్ కోచ్ల దగ్గరకు వచ్చేసరికి, మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి చాలా విషయాలు బయటకు వస్తాయి సార్. అంటే ఇక్కడ నేను ప్రొఫెషనల్స్ని నేను ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళని తక్కువ చేయను, ఎందుకంటే వాళ్ళు సబ్జెక్ట్ ఓరియంటెడ్, దే ఆర్ జీనియస్, గ్రేట్. కానీ వాళ్ళని ఏంటంటే వీళ్ళు కూర్చున్నప్పుడు ఒక ప్రొఫెషనల్స్గా చూస్తారు, భయపడతారు చెప్పడానికి కూడా. వాళ్ళు చాలా ట్రై చేస్తారు సార్ వీళ్ళ నుంచి లాగడానికి, బట్ ఇక్కడ ఏమవుతుందంటే లైఫ్ కోచ్ల దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే మేము వాళ్ళతో కనీసము కొన్ని గంటలు స్పెండ్ చేస్తాం,
కూర్చోబెట్టి. ఒక విషయం కాదు, వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, ఏమవుతుంది, ఏది క్వశ్చనేర్ ఉండదు సార్. వాళ్ళు ఏం చెప్పినా బొగ్గను పెట్టుకొని వింటూనే ఉంటాం, చేయి పెట్టుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాము. వాళ్ళని మా మీద నమ్మకం వచ్చేటట్టు కనీసం వాళ్ళలో ఉన్నటువంటి ఆవేదన మొత్తాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం సార్. ఇది కొన్ని గంటల టైం పడుతుంది, కొన్ని రోజుల టైం పడుతుంది, బట్ ఓపిక్గా కూర్చుంటాం. ఎందుకు అంటే సార్, సమాజంలో మాది కూడా ఒక బాధ్యత ఉంది. ఒక 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 వ్యక్తి వల్ల ఒక సంసారమే డిస్టర్బ్ అయిపోతుంది, ఆ వ్యక్తిని సరి చేస్తే ఆ ఫ్యామిలీ సెట్ అవుతుంది. ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటే ఆ ఇంపాక్ట్ సమాజం మీద ఉంటుంది, ఫ్యామిలీ డిస్టర్బ్ అయినా కూడా ఆ ఇంపాక్ట్ సమాజం మీద ఉంటుంది. ఇది లాజిక్. ఒక కేసు డీల్ చేయడానికి గంటలు పడుతుంది, రోజులు కూడా పడుతుంది సార్. అవునండి. కూర్చోబెట్టి ఈ ఆడపిల్లలు, నేను ఇందాక చెప్పాను కదా మీకు, విపరీత ధోరణితోటి వాళ్ళు ఉంటారు. ఆ ధోరణితోటి ఉండేసరికి ఏంటంటే వాళ్ళకి వాళ్ళు వెళ్ళవలసిన అన్ని చోట్లకి వెళ్తారు, తిరగాల్సిన అన్ని చోట్లకి. మొక్కని దేవుడు ఉండరు, చెయ్యని హోమాలు ఉండవు, చెయ్యని పూజలు ఉండవు, అలా కూడా వాళ్ళు ట్రై చేస్తారు. బట్ దే కెనాట్ కమ్ అవుట్. మా దగ్గరికి వస్తారు సార్. అప్పుడు మాకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే కొన్ని వందలు డీల్ చేసి ఉన్నాం, మాట్లాడి ఉన్నాం, చేసి ఉన్నాం కాబట్టి వాళ్ళల్లో ఉన్నటువంటి విషయాన్ని బయటికి తీసుకురావాలంటే మేము వాళ్ళల్లోకి వెళ్ళాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఏంటి అనేది బయటికి తీసుకురావాలి. అప్పుడు బయటపడతాయి సార్. ఇది బయటపడినప్పుడు కొన్ని విషయాలు చెప్తాను సార్. కొంతమందికి వాళ్ళు బయటపడిన తర్వాత ఏంటి, ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, ఎందుకు మగవాడంటే లక్ష్య పెట్టకుండా ఉన్నారు, లేకపోతే ఎందుకు వీళ్ళు పేరెంట్స్కి వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకు వీళ్ళు బాగా చదివేటటువంటి పిల్లలు ఒక్కసారి హఠాత్తుగా ఎందుకు పడిపోతున్నారు, ఇవన్నీ చూడాలి అనంటే కరెక్ట్గా చాలా వరకు ఆల్మోస్ట్ కేసెస్ ఇక్కడే ఆగుతాయి. ఏంటి అనంటే స్కూల్లో టీచర్ ద్వారానో, ఇంట్లో వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ద్వారానో, కొంతమంది డైరెక్ట్గా కన్న తండ్రుల ద్వారానే ఇలాంటి లైంగిక వేధింపులకి గురి అవుతున్నారు సార్. వాళ్ళు తండ్రి అనుకుందాం సార్, తల్లికి చెప్తే గోబ పగల కొడుతుంది. కానీ కొన్ని కేసులు చెబితే గోబ పగల కొడతారు, కొన్ని కేసులు చెబితే చంపేస్తామంటారు, కొన్ని కేసులు చెప్పాలన్నా తండ్రి అంటే భయం ఏర్పడుతుంది, బయటికి రానటువంటి పరిస్థితి. బంధువులు ఉన్నారు, బంధువులు ఇలా చేశారు, అమ్మ మామయ్య ఇలా చేశాడనో, బాబాయ్ ఇలా చేశాడనో, అన్నయ్య ఇలా చేశాడనో బిడ్డ చెప్పిందనుకుందాం. వీళ్ళ కాన్సెప్ట్ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, వాడు బయటికి చాలా మంచివాడి కింద కనిపిస్తాడు, చాలా మంచివాడి కింద కనిపిస్తాడు. పొద్దున్నే లెగిస్తే అయ్యో అసలు ప్రతి ఒక్కళ్ళల్లోనూ వాడు ఒక దేవుడి కింద కనిపిస్తాడు, గుడ్ బాయ్ లాగా కనిపిస్తాడు. బట్ ఈ పిల్ల దగ్గర బ్యాడ్గా ఉన్నాడు అంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? లాగి పెట్టి ఓడుకూడద్దమ్మా, లేకపోతే నోర్మొయ్ అంటది. లేదు, వాడే చెడ్డవాడు, తల్లికి తెలుసు, పేరెంట్స్కి తెలుసు, బయటికి రానివ్వరు, ఈ పిల్లనే తిడతారు. ఎందుకు అనంటే బయట చెప్పేస్తే వాడు ఇంకా ఎన్ని ప్రచారాలు చేస్తారు అంటే, ఇక్కడ కొన్ని చోట్ల పేరెంట్స్ తప్పు కూడా ఉండదు సార్, వాళ్ళు కూడా నలిగిపోతూ ఉంటారు. ఎందుకంటే సమాజం పట్ల నలిగిపోతారు, ఇవి ఎదుటి వ్యక్తుల పట్ల, ఎదుటి వ్యక్తుల యొక్క సిచ్యుయేషన్ బట్టి నలిగిపోతూ ఉంటారు, ఎలా బయటపెట్టాలో తెలియక నలిగిపోతూ ఉంటారు. చూడండి సార్, మీకు ఏదన్నా జరిగింది, మిమ్మల్ని ఎవరన్నా బెదిరించారనో, లేకపోతే మీకు ఏదన్నా థ్రెట్ ఉందారంటే, నాగరాజు ఎవడాడు నాకు ఫోన్ నెంబర్ అని చెప్పేసి అని పరిగెట్టుకుని, ఇవి ఒక్క ఉదుటను వస్తా 100 మందికైనా సమాధానం చెప్తా. నాకు సమస్య వచ్చింది, ఏం చేస్తాను? బుర్ర పని చేయదు. అవును, నాగరాజుకు ఫోన్ కొడతాను. నాగరాజు ఏమంటాడు, ఏంది మేడం మీరు నాకు ఫోన్ కొడుతున్నారు, మీరేంటండి అని మొదలు పెడతావు. అరే నేను అక్కడ ఏంటి అనేది ఎరేజ్ అయిపోతుంది, నా బ్రెయిన్ పనిచేయదు. ఎందుకంటే సమస్య నాది, అది నా మనసుకి టచ్ అయ్యింది, నా మనసు బ్రెయిన్ మీద వర్క్ చేసింది, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు చుట్టూ ఉండిపోతాయి. ఇంకొకళ్ళ సహాయం వాళ్ళకి కావాలి, వాళ్ళు ఇంకొకళ్ళ సహాయం తీసుకోవాలంటే ఎవరి సహాయం తీసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. అక్కడ ఆ పిల్ల ఆ సిచ్యుయేషన్కి సొల్యూషన్ లేక ఆ మనసుకి, ఆ పిల్ల మనసుకి ఊరట దొరక్క వాటిని ఈ విధమైనటువంటి వేస్లో ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళ తిరస్కరణ. ఓకే,
లేదు బంధువుల్లో ఎవరైనా 70 ఏళ్ళాడో 60 ఏళ్ళాడో ఎవరైనా చేశాడని చెప్పేసి అని అనుకుందాం, వాళ్ళని వీళ్ళు మాట్లాడలేరండి. అవునండి. ఫ్యామిలీ మెంబర్ అండి, పరువు పోతుందండి, ఆడపిల్లకి రేపొద్దున పెళ్ళి అవుతుందా అండి? అది 2 ఏళ్ల పిల్ల కావచ్చు, కానీ 22 ఏళ్ల తర్వాత అయినా సరే వీళ్ళు బయటపడ్డారు అంటే ఈ సంఘటన బయటకు వచ్చింది అంటే చేసుకునేవాడు చేసుకుంటాడా? ఎవడో ఒకడు ఊదేస్తాడు కదా బంధువుల్లో ఎవడో ఒకడు. ఇట్లాంటి దరిద్రులు, నిష్ఠ దరిద్రులు బోల్డ్ మంది ఉంటారు, చెప్పరు. ఇలాంటి వాళ్ళకి కావాలి సార్ లైఫ్ కోచ్లు. నా దగ్గరికి వస్తారు, మాట్లాడి మాట్లాడి, మీరు నమ్మరు సార్, 10 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 45 ఏళ్ల ఉమెన్ వరకు వస్తారు సార్ నా దగ్గరికి. 10 ఏళ్ల పిల్లకి 8వ సంవత్సరంలో జరగచ్చు, 5వ జరగచ్చు, లేదా అప్పుడే జరగచ్చు. ఈ 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళ వాళ్ళకి చిన్నప్పుడు జరుగుతుంది సార్. వీళ్ళకి పెళ్ళై పిల్లలు కూడా పుడతారు, కానీ ఒక విధమైనటువంటి నైరాశ్యంలో, డిప్రెషన్లో, ఒక ప్రిజిడిటీలో వాళ్ళు ఉండిపోతారు. సంసారంలో వాళ్ళు ఏమడలేరు. ప్రతి ఒక్క విషయానికి కూడా వాళ్ళు ఒక పానిక్ అయిపోతారు. దాంతో ఆ సిచ్యుయేషన్ గుర్తొస్తుంది, భర్త దగ్గరికి తీసుకున్నా అదే సిచ్యుయేషన్ గుర్తొస్తుంది, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అదే వెర్షన్లో ఉండిపోతారు. కొంతమంది తల్లులు అయితే మాత్రం, నేను చెప్తున్నాను, ఇలా ఫేస్ చేసిన తల్లులకు ఆడపిల్లలు పుడితే మాత్రం వణికిపోతారండి. వాళ్ళని బయటికి వెళ్ళనివ్వరు, ఎవరితో ఆడుకోనివ్వరు, ఏం చేయనివ్వరు, ఇలా ఉండి ఇది చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, ఏమండి ఇట్లా చేస్తుందండి, బయటికి వెళ్ళనివ్వదండి, వెళ్తే అట్టాగే భయం భయంగా నుంచి వస్తుందండి, వాళ్ళతోటి కాపలాలు ఉంటుందండి, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడతారు. ఏంటమ్మా జరిగింది అని అంటే, మేడం నా చిన్నప్పుడు ఇలా జరిగింది, నాకు భయం వేసిపోతుంది. ఓకే, కాదమ్మా నీకు భయం వేసింది, నీకు చిన్నప్పుడు జరిగింది, మీ పేరెంట్స్కి చెప్పలేదా అని పక్కన పేరెంట్స్ని చూశానని, చెప్పిందండి అని. అమ్మా మరి అమ్మాయి మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఆ టైంలో అని చెప్పేసి అని అడుగుతాను. అప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, వాళ్ళ దీంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కనుక అమ్మాయి చెప్పినప్పుడు ఆ గిల్టీనెస్ని అమ్మాయిలో నుంచి పోగొట్టి ఉంటున్నట్టయితే, ఆ అమ్మాయి 35 ఏళ్ళు వచ్చినా, 45 ఏళ్ళు వచ్చినా, 25 ఏళ్ళు వచ్చినా కూడా ఈ స్థాయికి రాదు. అప్పుడు నేను ఇమీడియట్గా క్వశ్చన్ చేస్తా, ఏమ్మా మీరు ఏం చేశారు అంటే, వాళ్ళ నా మీరు వాళ్ళ నాన్నకి చెప్పానండి, వాళ్ళ నాన్న అసలు పట్టించుకోలేదండి, కొట్టి పడేశాడు. మరి మీరమ్మా ఏమండి, నేను ఇంట్లో నోరు తెరవడానికి వీల్లేదండి, నేనేం చేయగలను చెప్పండి. ఒక 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 సెక్టర్. ఇంకొకళ్ళు ఉంటారు, ఏమ్మా ఏం మాట్లాడతామండి, వాళ్ళు మాకంటే ఉన్నోళ్ళండి, గొడవలు పెట్టుకుంటే మేము ఎక్కడ గెలుస్తామండి, మా ఆస్తులన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయండి, రావండి. ఇదొకటి. ఇంకొకళ్ళు, ఏంటమ్మా మీరు ఎందుకని స్పందించలేదు ఆ టైంలో అని చెప్పేసి అని అంటే, పరువులు పోతాయా మేడం, ఏం మాట్లాడతామండి, మా పిల్లకే సర్ది చెప్పుకుందామండి అని నువ్వు అనుకున్నావు. అది ఎంత భయంకరమైనటువంటి గాయం మనసుకుంటుందో, ఆ చిన్న పిల్లల ఉన్నప్పుడు జరిగేటటువంటి ఆ వెర్షను, ఆ థ్రెట్ను వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు సార్, జీవితంలో మర్చిపోలేరు. దాన్ని అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి సార్? ఆ తల్లులు చెప్తూ ఉంటారు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయన్నమాట నా దగ్గరికి. నాకు వీళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారా లేదు, పెళ్ళి అంటే ఏంటనుకుంటున్నారు, సంసారం అంటే ఏమిటనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటున్నారు, భర్త తెచ్చిన డబ్బులతోటి పిల్లల్ని చదివించాలి, 3 పూట్ల వండి పెట్టాలి, పేరెంటాలకు వెళ్ళాలి, పెళ్ళిళ్ళు చేయాలి, పక్కనాలు పిలిస్తే ఉండాలి, సమాజం పై పైన ఎలా ఉందో ఆ పై పైన సమాజాన్ని సమర్థించుకుంటూ పోతేనే మనం మర్యాదగా బ్రతుకుతాము అనేటటువంటి ధోరణిలోది ఆ విధమైనటువంటి ఫాల్స్ థింకింగ్ తోటి వీళ్ళు ఉండిపోతారు. వీళ్ళున్నారు, వీళ్ళకేం జరగలేదు కాబట్టి వీళ్ళకి పరిస్థితులన్నీ బాగానే ఉంటాయి, కానీ గాయపడినటువంటి వ్యక్తి, గాయపడినటువంటి మనసుకి వీళ్ళు ఇచ్చేటటువంటి స్వాంతన మీద వీళ్ళకి నాలెడ్జ్ లేదు, వాళ్ళకి అవగాహన లేదు సార్. అది మర్చిపో అంటారు. ఎలా మర్చిపోతారండి? అదొక అసహజమైనటువంటి చర్య. ఆ చర్యని ఎలా మర్చిపోతారు? మర్చిపోమని చెప్పడం చాలా తేలిక నాగరాజు గారు, ఎందుకనంటే జరిగింది మనకు కాదు కదా, ఎదుటాళ్ళకు కదా. ఆ ఊరుకొమ్మాయి ఆడమ్మాక అంటాం, కానీ బాధ ఎదుటి వాళ్ళది, వాళ్ళు వాళ్ళ బాధ తగ్గేదాకా ఏడుస్తారు. అందుకే నేను ఎవరైనా ఏడుస్తుంటే నేను ఆపను, నేను అలాగే 10-15 నిమిషాలైనా అలాగే కూర్చుంటా. వాళ్ళ ఏడుపు, ఆ భారం మొత్తం తగ్గిన తర్వాతనే మన దీంట్లోకి వస్తారు, వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు. ఈ పరిస్థితులు వాళ్ళని ఎన్ని సంవత్సరాలు చచ్చేదాకా వెంటాడతాయి. నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సొల్యూషన్ దొరికిన రోజున ప్రశాంతంగా నిద్రపోతారు సార్. సో నేను, మీరు అనొచ్చు ఏం చెప్తారు మేడం, మీరు వాళ్ళకి ఏం చెప్తారు అనంటే,
దిస్ ఇస్ ద థింగ్. వాళ్ళ సిచ్యుయేషన్స్ని బట్టి, వాళ్ళ మెంటాలిటీని బట్టి ఒకటే చెప్తా, మా శరీరానికైనటువంటి గాయము కొన్ని రోజులు పడుతుందమ్మా, మనసుకైనటువంటి గాయాన్ని కూడా అదే విధంగా మనము వేరే దాంట్లోకి డైవర్ట్ చేసుకుంటూ దాన్ని క్లియర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ వాతావరణంలో మీరు ఉండకండి. ఏదైతే మిమ్మల్ని తొలుస్తుందో, ఏ వ్యక్తి అయితే మీ ఎదురుగుండా ఉన్నాడో, ఆ వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ వ్యక్తిని అవాయిడ్ చేసేటటువంటి పరిస్థితుల్లో చేయండి. ఆ వాతావరణం నుంచి, ఆ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేటటువంటి ప్రయత్నాలు చేయండి. కనీసం కొంతకాలం అన్నా ఉండేటట్టు చేయండి. లేదు అంటారా, మీకు ఎంత కసి ఉందో, మీలో ఎంత ఇది ఉందో చెప్పు తీసుకొని ఆ నా కొడుకును ఒకసారి పిలిచి పట్టా 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 తన్ని ఆ అహం సాటిస్ఫై అయ్యేంత వరకు వాడికి పనిష్మెంట్ ఇచ్చి వదిలేయండి. ఇది ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు చూసారండి మీరు? ఇది ఇంకా చెప్పాలంటే నాగరాజ్ గారు, చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆ లవ్ స్టోరీ సినిమా కింద ఒక థియేటర్స్లో ఎందుకు ఆడింది సార్, అదేంటి ఐమాక్స్లోను వీటిల్లోను ఎందుకు థియేటర్లో ఆడలేదు చెప్పండి, మాస్లోనే ఎందుకు వెళ్ళింది అది, ఆ థియేటర్స్ ఎందుకు ప్లేస్ చేయలేదు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దొరుకుతుంది అది? ఆ థియేటర్స్కి ఎవరు వస్తారు? క్లాస్ పీపుల్ వస్తారు. వాళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి మనసు రాదు. ప్రెస్టేజ్ క్వశ్చను ఆ ఇళ్లల్లో జరిగేయన్నీ ఇవే. ఎంత భయంకరంగా జరుగుతాయంటే సార్, వావి వరుసలు ఉండవు. అంటే అందరినీ నేను అనట్లేదమ్మా, మీరు తీసుకోకండి, అందరూ ఇలా ఉంటారని. చాలా వరకు నాకు వచ్చిన కేసు సార్, నా కళ్ళెదరకుండా జరిగినటువంటి కేసు, ఇంట్లో ఉన్న పని మనిషిని, ఆ ఇంట్లో బాగా డబ్బు ఉంది, విపరీతంగా కోటీశ్వర్లు, ఆ ఇంట్లో ఉన్నటువంటి 18 ఏళ్ల పని అమ్మాయి మీద వాడు డ్రగ్స్ తీసుకొని మందు కొట్టి ఆ ఇంట్లో ఉన్న పని అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. చేసిన తర్వాత ఆ అమ్మాయి వాళ్ళకి చెప్పింది, పేరెంట్స్కి చెప్పింది, ఆ అబ్బాయి పేరెంట్స్కి చెప్పింది, ఈ అమ్మాయిని ఏం చేయాలి, యాక్చువల్గా ఊరు పంపించేయాలి, లేకపోతే అమ్మాయికి ఏదో సెటిల్ చేస్తారు కొంతవరకు. కానీ భయంకరమైన కేసులు చెప్తున్నాను. ఆ అమ్మాయిని చంపేసి అదే ప్రీమిసెస్లో ఆ అమ్మాయిని పూజ చేశారు. అలా ఒక కేసు జరగలేదు, రెండు. ఆ కొడుకుని కాపాడడానికి వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టారు. మరి ఇటువంటి కేసులు, ఇటువంటి ఫ్యామిలీస్ని మనం ఏమందాం? బయటకు వస్తాయా? ఇది రాసే దమ్మ ఎవరికైనా ఉందా? నాకుంది. తగిలితే తగలొచ్చు సార్, కానీ సమాజంలో కొంతమందిని అవేర్నెస్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తా, నాకు శక్తి ఉన్నంత వరకు నేను చేస్తా. ఇవి రాయండి అయ్యా, మీరు ఆర్టికల్స్ కింద ఇవి రాయండి, మీకు ధైర్యం ఉంటే నా దగ్గర సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. నిజంగా శేఖర్ కమల్ గారి మీద నాకు ఎందుకు గౌరవం అనే, నేను థ్యాంక్స్ ఎందుకు చెప్పాను అని అంటే, సార్ దీన్ని నేను కెమెరా ముందు కూర్చొని చెప్పాను, పని కట్టుకుని చెప్పాను అని అంటే అది ఎలా ఉంటుంది అని అంటే, నాకు నేను భజన చేసుకుంటున్నానో లేకపోతే ప్రపంచంలో ఎక్కడో జరగనటువంటి అసహజమైనటువంటి విషయాలన్నిటినీ నేను ఇక్కడ చేస్తున్నాను అని చెప్పి జనాలు ఇలా ఇలా తీసేస్తారు వీడియోని. అవును, కానీ ఆయన ఒకే, నేను అది ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను, 3 aims ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ. 1 is money, 2nd మీడియా, 3 movie. ఈ 3 గ్రౌండ్ లెవెల్ నుంచి హై సొసైటీ వరకు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇది కాదనలేనటువంటి సత్యం. మీడియా కేవలం అత్యాచారం జరిగిందని 100 సార్లు ఊకదంపుడు కొట్టేసి 3 రోజుల తర్వాత భూస్థాప్తం చేసేస్తున్నాయి. అవి ఎక్కడా మనకు కనపడదు, యూట్యూబ్లో వెతుక్కుంటే తప్ప. 2, మనీ తోటి ఇలాంటి నేను కేసులు చెప్పిన కేసులు ఇవన్నీ బయటకు ఎందుకు రాలేదు సార్? ఈ మనీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది మూవీ. ఈ మూవీ ఎంత మందిలో ఆలోచన రేకెత్తిచ్చిండి ఉండాలి. ఆ ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది నా దగ్గరికి వెళ్ళిన క్లయింట్స్ కానీ, నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్నటువంటి క్లయింట్స్ కానీ, మిగిలిన వాళ్ళు కానీ నాకు ఫోన్లు చేసి చెప్పారు, మేడం ఈ స్టోరీ రాయడంలో మీరు కూడా ఏమన్నా హెల్ప్ చేశారా, చాలా అద్భుతంగా ఉంది అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అసలు సంబంధం లేదమ్మా, కానీ ఒక అద్భుతమైనటువంటి సినిమా మాత్రం సార్ శేఖర్ కమల్ గారు తీశారు, నాకు తెలీదు. వాళ్ళు ఫోన్లు చేసి చెప్పిన తర్వాత నేను వెళ్ళి సినిమా చూశాను, మూవీ చూడడం జరిగింది. చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఈ ఇన్ఫ్లుయెన్స్ చాలామంది మీద ఉంది నాగరాజ్ గారు. ఒక ప్రయత్నం జరిగింది, మాటలు మోగబోయినాయి చాలా గొంతులు, ఆ మోగబోయిన గొంతులకి
ఈ సినిమాలో లాస్ట్లో ఎవరైతే దౌర్జన్యం చేశారో ఆ హీరో చంపేశాడు చూడండి. అక్కడ మనం హింసను చూస్తామో, కానీ ఎన్ని మనసులోకి ఈ చర్య ఆ సీన్ ద్వారా ఆ సినిమా ద్వారా ఊరట కలిగిందో నాకు మాత్రమే తెలుసు. నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు చాలామంది, నా క్లయింట్స్ కూడా చెప్పారు, మేడం అలా నా కొడుకుని నేను చంపేసి ఉండి ఉన్నట్టయితేనా, చాలా హ్యాపీగా ఉంది మేడం ఆ సినిమా చాలా బాగుంది అంటే, నేను దానికి అమ్మ ఆలోచనని చంపేయండి, ఆ సిచ్యుయేషన్ని చంపేయండి, ఆ సంఘటనని చంపేయండి, ముందుకెళ్ళండి అని నేను చెప్పడం జరిగింది. ఎవరిది బాధ్యత సార్ సమాజాన్ని? చాలా ఉన్నాయి నాగరాజ్ గారు మనం మాట్లాడుకునేటివి, కానీ మాట్లాడే ధైర్యము, రిసీవ్ చేసుకునేటటువంటి ధైర్యం కూడా మనలో ఉండాలి, ప్రేక్షకుల్లో కూడా ఉండాలి. కాబట్టి చాలా మంచి సినిమా అమ్మ, ఎవరైనా సరే పిల్లలు ఫలానాది జరిగింది అని అంటే అక్కడ ఆగిపోయి మీ పిల్లల్ని విక్టిమ్ చేసి వాళ్ళ జీవితాల్లో విషాదాన్ని మాత్రం నింపకండి, నైరాశ్యాన్ని మాత్రం నింపకండి. నింపితే ఇక్కడ రెండు విషయాలు, ఒకటి ఆ పిల్ల జీవితాన్ని నాశనం అయిపోతుంది, రెండు మీరు కూడా ఆ బిడ్డ ద్వారా ఆ ఫ్యామిలీ కూడా సుఖశాంతులతో ఉండటం అనేది జరగదు. కాబట్టి తప్పుని తప్పుగా ఖండించండి. మీరు ఆ బిడ్డకి తల్లిదండ్రులు, మీరు ఆ పిల్లలకి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి ఆ గార్డియన్స్. సెక్యూరిటీ మీరు ఇవ్వకపోతే సమాజంలో ఎవరెవరికి ఇస్తారు? కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినాయి అంటే నోరు విప్పండి, బయటికి రండి, మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి. డెఫినెట్గా అండి, ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ పిల్లలతోటి పేరెంట్స్ మాట్లాడాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. 100% ప్రతి విషయంలోనే అబ్జర్వ్ చేసి, అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు అంటే, కొన్ని కేసులు నా దగ్గరికి వచ్చిన తర్వాత బయటపడినవి చాలా ఉన్నాయి. పేరెంట్స్ దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. ఆ తర్వాత నిజంగా పాపం కొంతమంది పేరెంట్స్ వాళ్ళు తెలియగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో ఇచ్చుకున్నారు, వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవ్వాలో ప్రొసీడ్ అయ్యారు. కొంతమంది మాత్రము బయటికి రాలేనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో, ఆ పిల్లలకి ఎలాంటి ధైర్యాన్ని ఇవ్వాలో ఆ ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు సార్. కానీ అన్ని విషయాలు బయటికి రాలేవు, రావు, మాట్లాడే ధైర్యం కూడా ఎవరు చేయరు. నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడారు అనుకుందాం అనుకోండి, ఇక నోళ్ళు పెన్నులు బాగా పనిచేస్తాయి. పనికి మాలిన విషయాలన్నిటికీ పెన్నులు పనిచేస్తాయి, కానీ పనికి వచ్చేటటువంటి విషయాల్ని ఈ సినిమా గురించి ఆర్టికల్ రాయమనండి సార్, రాయమనండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. నేను ఏ సినిమా అయినా సరే నచ్చింది అంటే మాట్లాడడానికి వెనకాడను, ఏ సంఘటన అయినా సరే చర్చించడానికి వెనకాడను. కారణం ఏంటి అనంటే, మనం ఒక్కళ్ళ మాట్లాడడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలామంది మీద ఉంటుంది, చాలామంది సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి ధోరణితో నేను మాట్లాడతాను తప్ప, ఒకళ్ళని కించపరచాలనో లేకపోతే వాళ్ళని నేను క్యాష్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదండి. నేను ఇంట్లో కూర్చుంటే నాకు చాలా బాగా జరిగిపోతుంది. సో సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. దాన్ని మీరు క్వశ్చన్ చేసేటటువంటి వెర్షన్లో మీరు కూడా అదే బాధ్యతతోటి మీరు ఉండి క్వశ్చన్ చేయండి. అది ఒకటే నేను కోరుకునేది. డెఫినెట్గా అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్. థ్యాంక్ యూ.